ఏం చెట్టు అక్క ఇది? ఎడీనియం. దీనికి వాటర్ ఏం అవసరం లేదు, మెయింటెనెన్స్ ఏం లేదు. ఇది కూడా గింజ తొట్టే వచ్చింది, 4 ఇయర్స్ వచ్చు. ట్రంక్ చూడు ఎంతలా ఉంది. అసలు ఏంది ఇది, ఎంత ఉంటే అంత స్ట్రాంగ్. స్ట్రాంగ్ చాలా షో వాల్యూ ఎక్కువ. ఓకే, ట్రంక్ స్టెమ్ సైజు ఇది కింద ఉంది చూడు. అది షోలో కూడా పెడతారు కదా, షో పీస్. ఇది 4 ఇయర్స్. అసలు నేనేం ప్రూనింగ్ కూడా ఏం చేయలేదు, అదే ఆకులు రాల్చుకుంటుంది. ఏంది ఇది? బాదం చెట్టు ఇదే? ఇది బాదం చెట్టు. ఓయే, బాదం చెట్టు కూడా వదల అయితే నువ్వు 100 రూపాయలు డబ్బులు పెట్టు. బాదం ఆకులో టిఫిన్ తింటారా? ఓకే, అది కుట్టుకొని ఆకులు ఆకు అదే కాయ వస్తుంది తొందరగా. కాసింది కూడా వస్తున్నాము, ఇంకా ఇప్పుడు కాస్త పూస్తుంది. ఓకే, విరజాజా. విరజాజి అది వైట్ చామంతి బిళ్ళ. ఇది ఒక రకం, ఇందాక అక్కడిది ఒక రకము. ఎండకి కనపడట్లేదు అక్క సరిగ్గా. ఇది కూడా ఏదో షో చెట్టు చూడు, ఊడలు చూడు ఎట్లాగ వచ్చింది. నేను ఊరికే వేసాను, అది దాని వేర్లు అలాగొచ్చి ఓడల్లాగా కింద సినిమాలో సెట్టింగ్ వేస్తారు చూడు, అట్లాగా అయిపోయింది. నేను చాలా ఇప్పుడే మొదలైంది క్రాప్. ఓకే, నూనె వంకాయ. ఏం చెట్టు అక్క? మీరేమో కాగితాల పువ్వు చెట్టు అంటావు, మా మేము కాగితాల పువ్వులు అని కూడా అంటారు. ఇది కూడా అసలు ఎప్పుడు పూస్తూనే ఉంటుంది పువ్వులు. ఇయర్ మొత్తం ఏంది అరిటాకు లాగా ఉన్నాయా? ఇది మనీ ప్లాంట్ లో ఒక రకం అన్నమాట. మనీ ప్లాంట్ లో ఒక రకం? ఓకే, చిన్న ఆకులు ఉంటాయి కదా మామూలుగా, ఇది చాలా పెద్ద. లెమన్ గ్రాస్. అబ్బాయి, సుమన్ టీవీ పెడితే చాలక్క, ఎవరు పెట్టిన లెమన్ గ్రాస్ తాగండి, వీట్ గ్రాస్ తాగండి. ఇదే నేను చక్క ఇంట్లోనే పెంచుకున్నాం హాయిగా. మంచిది అంటారు కదా, ఏది హెల్త్ కి మంచిదో అది ఇంకా కాస్ట్లీ, ఇంకా పీక్స్ లోకి వెళ్తుంది. అసలు మనం ఇంకో 10 ఇళ్ళకి ఇవ్వచ్చు పువ్వులు అయితే. ఇది బంతి, ఇది కారం బంతి, ముద్ద బంతి, రెండు రకాలు. కారం బంతి, ముద్ద బంతి. ఓకే, ఈ బంతి భలే ఉందక్క, వైట్ కలర్ ముద్దది. ఈ గింజలు దీంట్లోంచి గింజ పడి మళ్ళా మొలుస్తుంటాయి. ఈ మెట్లు వదలట్లా, గెట్టు వదలట్లా, అన్నిట్లో పెట్టేసావు కదక్క. ఓకే, ఆక్సిజన్ ప్లాంట్స్. స్నేక్ ప్లాంట్ నేను చిన్నది ఒకటి అమెజాన్లో బుక్ చేసుకున్నా, అయ్యే 400 అక్క అమెజాన్లో. ఆ స్నేక్ ప్లాంట్ అది కూడా చిన్నది, ఆక్సిజన్ మంచిది కదా అని చెప్పి. ఇదేం చెట్టు అక్క? ఇదే మనీ ప్లాంట్లో ఒక రకం అని చెప్పావదా? ఇక్కడ మామిడి చెట్టు కనపడుతుంది ఈ పక్క వస్తావు. ఇక్కడ అదిగో అదిగో తమలపాకు చెట్టు. ఓకే, ఎవరైనా వస్తే ఇంకా తమలు పగలు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కోసి పెడతావు. అది మామిడి చెట్టు, దానికి కూడా 3 ఇయర్స్. మామిడి చెట్లకు వేర్లు ఎక్కువ వస్తాయి కదా అక్క, ఇబ్బంది లేదా? ఓ ఇది కూడా నువ్వు ఏం అట్లా వేయచ్చు కదా, మట్టిలో వేయచ్చు కదా, కిందనే కదా ట్యాంక్. ఓకే, కింద ట్యాంక్. ఇవన్నీ కనక చూసే వాళ్ళు ఎవరైనా కూడా మట్టిలో వచ్చింది అనుకుంటారు. ఇవన్నీ కనకాంబరాలు, చిన్నప్పుడు అయితే కనకాంబరాలు ఎంత బాగా కట్టి మరి పెట్టుకునే వాళ్ళు. ఫుల్ పూస్తాయి ఇది ఫ్రెష్గా. నీకు ఇష్టం కదా అక్క అప్పుడు బాగా పెట్టుకున్నాను కనకాంబరాలు, అందుకే వేసుకున్నాను. ఇదేం చెట్టు? చామంతి. ఇది ఒక చామంతి. ఇది మనీ ప్లాంట్ కదా? బాగా వచ్చాయి చూడు. ఇది ఎర్ర ఎర్ర సామంత, అది వాడు 365 డేస్ పూస్తూనే ఉంటుంది.
మొన్నంతా ఇక్కడ బీర చెట్టు కాక చెట్టు మొలచున్నాయి అన్నమాట. ఇవి అన్ని పీకేసేసాము. ఇప్పుడు వస్తుంది మళ్ళీ గోరింగ్ చెట్టు. ఇప్పుడు ఆడుంటున్నాయి అక్క గోరింగ్ టాక్ చెట్లు. మాకు నిన్నకి ఫ్రెష్గా మిక్సీకి వేసి పట్టుకోవచ్చు హాయిగా. కరిగి అరటి చెట్టు చుట్టాలు వస్తే హ్యాపీగా అరటి ఆకేసి పెట్టచ్చు. అయితే ఏం చెట్టక్క ఇది? చామగడ్డ. అవునా? ఏదో షోక్ ఉన్నట్టుంది అక్క. ఎప్పుడ వచ్చిందా క్రాప్? వచ్చిందా? ఏ గోడ ఉడట్లయితే ఏం చెట్టక్క ఇది? మళ్ళీ ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ అనుకున్నా ఫస్ట్. నాని కూడా అదే అడిగాడు, ప్లాస్టిక్ సూపర్ ఉంది అక్క. దీనికి వాటర్ అవసరం లేదంటే వాటర్ అవసరం లేదు. కోకో పిట్, కోకో పిట్ అంటే కొబ్బరి నార. ఓకే ఓకే. ఏమి